ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకమైన సమస్య. మరి ముఖ్యంగా చూస్తామంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ ఉన్నారు, వార్డ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వాళ్ళు చూస్తే వాళ్లకు సమయపాలన లేదు. ఎప్పుడంటే ఇప్పుడు అని పిలిపిస్తుంటారు, ఏ సమయంలో పిలుస్తారో కూడా అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి లీవ్స్ క్రెడిట్ కాలేదని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అటెండెన్స్ చూస్తేనేమో మరి ముఖ్యంగా ఏ రెండు రకాల అటెండెన్స్ తీసుకుంటారు, మరి ఎందుకు ఏ ఉద్దేశం ఏంటో. ఒక పక్క గ్రామ వార్డు సచివాలయంలో తీసుకుంటున్నారు, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏదో MDFRS అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారంట మన డిపార్ట్మెంట్లో. ఇది ఎంతవరకు సమంజసమో, ఎందుకు ఇటువంటి తేడాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా గవర్నమెంట్ ఇలా చూసుకుంటా పోతే కింద మళ్ళీ మా ముఖ్యంగా మా 9 నెలల బకాయిలు, ఎందుకంటే ఎక్కడ కూడా లేదండి స్టేట్ సబార్డినేట్ సర్వీస్ గుడ్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయిన వ్యక్తికి ఖచ్చితంగా 2 సంవత్సరాల సర్వీస్ కంటిన్యూ పీరియడ్ ఆఫ్ కంటిన్యూషన్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్లో చేయగలిగిన ఎటువంటి అడ్డుట్స్ లేకుండా అక్కడికి ప్రిపరేషన్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. కానీ మా విషయానికి వచ్చేసరికి ఆ ఇంత రూల్స్ అన్ని రిలాక్సేషన్ చేసేసి మమ్మల్ని ఏం చేశారండి, 2 సంవత్సరాల 9 నెలలకు మొదటి ఫేజ్లో నియామకమైనటువంటి ఉద్యోగులందరికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ 9 నెలలు, మరి ముఖ్యంగా ఆ 9 నెలల బకాయిలు ఏదైనా కానీ DRS కానీ లేకపోతే BRC అరియర్స్ కానీ తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అట్లే పెట్టేస్తున్నారు. అదేవిధంగా ఒక చూసుకుంటా పోతే కదా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడితే కొందరైతే మాతో పాటు కొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, పేపర్ సంఘాలు చాలా పుట్టుకొచ్చాయి. ఆ పేపర్ సంఘాల వాళ్ళు మేమేదో ఇక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తున్నామని, ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఏదో అపోజిట్గా ప్రవర్తిస్తున్నామని చెప్పేసి అభూత కల్పనలో ఏమైనా స్టేట్మెంట్ ఇస్తూ పేపర్కి ప్రకటనలు ఇస్తుకుంటూ ఈ విధంగా వాళ్ళు అపార్ష్పాలన చేయాలని ప్రయత్నిస్తున్నారు. మిత్రులారా, మన కళ్ళు మనం పుడుచుకోవడానికి అది ఇక్కడికి వచ్చింది, మన ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వానికి సవినయంగా తెలియపరచుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఒక ప్యాసివ్ వేలు మేము చేస్తున్నామే కానీ ఇక్కడ ఏ విధంగా ఏదో భయపెట్టి ఏదో వాళ్ళని ఏదో ఒక వ్యతిరేకపరమైన వాతావరణం క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టే తప్పు అయితే కాదు. కానీ మీరు కూడా తెలుసుకొని మీరు కూడా మాతో పాటుగానే ఈ గవర్నమెంట్కి మనం తెలియపరిచే మార్గంలో ఒక సవివిన విధానంలో మనము సామరస్యపూర్వమైన విధానంలో మన సమస్యలు మనం సాధించుకోవడానికి సహకరిస్తారని, ఎందుకంటే ఈ 2 ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్ కొన్ని అడుగుతున్నాము, దానికి మీరు కూడా సహకరించి ఏ రీతిలో ఇస్తే బాగుంటుంది ఇప్పుడు అధికారం కూడా పిలుస్తున్నారు ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ విషయాన్ని మనం కూల క్వశ్చన్ గవర్నమెంట్ తీసుకొచ్చేయాలి. కానీ ఇష్టానుసారంగా ఏది ఇది ఇచ్చేది కాదు చేసేది కాదు ఏదో రాజకీయం చేస్తున్నారు, ఎవరికి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు సార్. మనము ప్రభుత్వ సేవకులు సేవకులము, విధానపైన నిర్ణయాలు తీసుకునేగా అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఆ నిర్ణయాలను మనం ప్రజలకు చేర్చడంలో ఒక వాహనం మాదిరిగా తయారై ఆ సిటిజన్ సర్వీస్ చేయడంలో ప్రభుత్వ సేవకులను మనం ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఈ క్రమంలో మనకు వచ్చిన ఇబ్బందులను, అడ్డంకులను, సమస్యలను మన గవర్నమెంట్ తెలియపరచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న వేదికల్లో మనం అందరం కూడుకూడి తెలియపరిస్తే కన్నా గవర్నమెంట్ ఖచ్చితంగా వాటిని వింటుంది, వాటి మీద సానుకూల స్పందన ఇచ్చి మనందరి సమస్యల పట్ల వాళ్ళు కూడా కృతనిత్యంతో మనకు ఒక సొల్యూషన్స్ ఇస్తారని చెప్పేసి మీ అందరికీ ఒకసారి మనవి చేసుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్స్లో మనం కూడా వీరున్నంత వరకు సామరస్యపూర్వకంగా ప్రభుత్వాన్ని కలిగించుకొని ఒక ప్లాట్ఫామ్గా తయారై మనము చెప్పుకోవడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సింది కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని